క్రైస్ ది లార్డ్ దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు ఆశీర్వాదములు తెలియజేస్తున్నాను. మరొకసారి మరొక సందేశాన్ని వినటానికి ప్రభు మనకి సహాయం చేశారు కనుక బైబిల్ గ్రంథంలో నుండి మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 58వ వచనమును చదువుకుందాం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులనై యుండు. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడైన మా తండ్రి, సర్వశక్తిమంతుడవగు నా ప్రభు, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చదవబడిన పరిశుద్ధ లేఖన భాగములో నుండి నాతో మాతో మా అందరితో మాట్లాడమని. ఎంతమంది అయితే ఈ మాటలు వింటూ ఉన్నారో వారందరి హృదయాల్లో కలవరమును తొలగించి శక్తి కలిగిన మీ మాటలతో నింపమని, వారి హృదయాలను ఆత్మలను బలపరచమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో నీ దాసుడు నీ మాటలు మాట్లాడుతూ ఉంటుంటాడుగా. నీ అభిషేకం అధికము చేసి బలపరిచి నీ సిలువ చాటున మరుగుపరిచి మాతో మాట్లాడవలసిందిగా యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, అలాగే ప్రభునందు లేని ప్రియులకు కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. చదవబడిన లేఖన భాగము అనగా మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 58వ వచనములో ఈ అధ్యాయం అంతా కూడా పునరుద్ధానమును గూర్చి మాట్లాడుతున్నటువంటి అధ్యాయం. అంటే మరణము తర్వాత జీవితమును గూర్చి రాయబడినటువంటి అధ్యాయం. అందుకే ఈ అధ్యాయంలో యేసు ప్రభు పునరుద్ధానమును గూర్చి, విశ్వాసుల పునరుద్ధానమును గూర్చి, పునరుద్ధానం తర్వాత వారు పొందుకోబోయే మహిమను గూర్చి, ఆ పునరుద్ధానములు ఎప్పుడు జరుగుతాయి, ఎలా జరుగుతాయి అనే విషయాలు ఈ అధ్యాయం అంతా కూడా వ్రాయబడి ఉన్నాయి. ఈ అధ్యాయం అంతా విషయాలన్నీ వ్రాస్తూ ఆఖరిలో ఈ మాట చెప్పాడు, కాగా నా ప్రియ సహోదరులారా అని ఈ మాట ప్రారంభమైంది. అంటే మరణము తర్వాత మనకొక జీవితాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు కాబట్టి, మరణము తర్వాత దేవుడు మనకివ్వబోతున్న మహిమ ఒకటి ఉన్నది కాబట్టి, ప్రియులారా మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులనయుండు అన్నాడు. అంటే ఈ వచనంలో నాలుగు విషయాలు చెప్పుకోవచ్చు. నాలుగేటి, ఇంకా చాలా విషయాలు చెప్పుకోవచ్చు. ఒక చేమల పుట్టలో ఎన్ని చేమలు ఉన్నాయో మనం చెప్పలేం. ఒక చెట్టుకి ఎన్ని ఆకులు ఉన్నాయో మనం చెప్పలేం. అలాగే బైబిల్లో ఒక వచనానికి ఎన్ని ప్రసంగాలు చేయొచ్చో మనం చెప్పలేం. కొన్ని వేల మంది పాస్టర్లు ఒక్కొక్క వచనంలోనే ఒక్కొక్క తలంపుతో ఒక్కొక్క రకంగా బోధలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ వచనంలో ఎన్ని సంగతులు చెప్పొచ్చు అంటే, నా అనుభవంలో నేను నేర్చుకున్న ఒక నాలుగు విషయాలు, ఓ నాలుగు భాగాలుగా ఈ వచనాన్ని విడదీస్తే, ప్రభునందు ప్రయాసము అనేది ఒక భాగము, స్థిరులను అనేది ఒక భాగము, కదలని వారును అనేది ఒక భాగము, తర్వాత ప్రభు కార్యాభివృద్ధి అందు ఆసక్తులనయుండు అనేది ఒక భాగము. అంటే నాలుగు వర్తమానాలు, నాలుగు ప్రసంగాలు ఈ వచనంలో నుండి చెప్పుకోవచ్చు. నాలుగు ప్రసంగాలు చెప్పుకునే వ్యవధి సమయం ఇప్పుడు లేదు కాబట్టి అందులో ఒకే ఒక పాయింట్ నేను చెబుతాను. అదేంటంటే, ప్రభువునందు ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి అన్నాడు. ప్రభువునందు ప్రయాసము అంటే ప్రభువులో లేకుండగా కూడా చేసే ప్రయాసాలు ఉంటాయి. ప్రభునందు ప్రయాసము అనే మాట అంటే ప్రభువులో ఉండి ఎంత ప్రయాస పడితే ఆ ప్రయాసము వ్యర్థము కాదు, కానీ ప్రభువులో లేకుండగా కొంతమంది ప్రయాస పడతారు, అది మాత్రం వ్యర్థం. ఇంతకీ ప్రభునందు అంటే అర్థం ఏంటి? ప్రభువులో ఉండుట అని అర్థం. ప్రభువులో ఉండుట అనేది మన జీవితాల్లో ఎప్పుడు జరిగింది అంటే, యేసు ప్రభువు దేవుడుగా మన సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన నామమున బాప్తిస్మం పొంది, బాప్తిస్మం పొందిన తర్వాత కూడా ఆయన్ని ప్రేమిస్తూ, ఆయన మందిరాన్ని ప్రేమిస్తూ, భక్తి జీవితంలో కొనసాగుతూ, నేను పరలోకంకి వెళ్తాననే నిరీక్షణతో బ్రతుకుతూ ఉండటాన్ని ప్రభువునందు ఉండుట అంటారు. అసలు బాప్తిస్మే లేకుండగా, యేసు ప్రభుని గురించి అవగాహన లేకుండగా, సరిగ్గా చర్చికి పోకుండగా, ఒక వారం వెళ్తే ఒక 10 వారాలు చర్చికి వెళ్ళని వ్యక్తులు ఉంటారు. ఇలాగా
రకరకాలుగా జీవించేస్తారు ప్రభువులో ఉండకుండగా. అలాంటి వ్యక్తులు కూడా ఉంటారు, వాళ్ళు ప్రయాసము వ్యర్థము, వాళ్ళు ప్రయాసము వ్యర్థము. నేను సింగపూర్కు వెళ్ళిన కొత్తలో చర్చిలో ఒక అన్న వాక్యం చెప్పేవాడు, చాలా బాగా వాక్యం చెప్పేవాడు, మంచిగా ప్రార్థన చేసేవాడు, దశంభాగాలు ఇచ్చేవాడు, చర్చిలో గిన్నెలు తోమటం అన్న చేసేవాడు, కుర్చీలు వేయటం అన్న చేసేవాడు, ఆల్ యాక్టివిటీస్లో ఆయన చాలా చురుగ్గా పాల్గొనేవాడు. అతన్ని చూసి మా అందరికి ఒక ఇన్స్పిరేషన్, మేము కూడా అలాగ ప్రభువులో ఉండాలనేది. ఒకరోజు సరదాగా మేము అందరం కూర్చొని మాట్లాడుకునేటప్పుడు అనుకోని రీతిలో నేను ఆయనకు ఒక ప్రశ్న అడిగాను, అన్న మీరు ఎప్పుడు రక్షణ పొందారు, ఎప్పుడు బాప్తిస్మం పొందారు, మీ రక్షణ సాక్ష్యం ఏంటని అడిగాను. అడిగితే ఆయన అన్నాడు, ఇంకా నేను బాప్తిస్మే పొందలేదన్నాడు. మరి బాప్తిస్మం పొందకుండానే సువార్త చెబుతున్నావు, బాప్తిస్మం పొందకుండానే పులిపెడ దగ్గరికెళ్ళి వాక్యం చెబుతున్నావు, బాప్తిస్మం పొందకుండగానే కానుకలు ఇస్తావు, దశంభాగాలు ఇస్తావు, చర్చలు అన్ని పనులు చేస్తున్నావు అని అంటే అది నాకు ప్రభు అంటే ఇష్టం, అందుకే నేను చేస్తున్నాను అని అన్నాడు. అప్పుడు ఈ మాట నేను జ్ఞాపకం చేసుకున్నాను, ఏంటంటే ప్రభువునందు ప్రయాసం వ్యర్థం కాదు. ఆయన ప్రభువులో లేకుండగా ఇచ్చిన కానుకలు వృధా అయిపోయింది, ఆయన చేసిన భక్తి వృధా అయిపోయింది, ఆయన ప్రకటించిన సువార్త ఆయనకు ఉపయోగం లేదు. సువార్త ప్రకటించగా రక్షించబడిన వారు పరలోకానికి వెళ్తారేమో కానీ ప్రకటించినందుకు ఈయనకైతే ప్రతిఫలం లేదు. ఎందుకు లేదంటే ఈ మాట అదే చెబుతుంది, ప్రభువునందు ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి. అంటే ప్రభువులో లేకుండగా ప్రయాసపడితే అదంతా వ్యర్థమే. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచకుండగా, బాప్తిస్మం పొందకుండగా చర్చికి నువ్వు రెగ్యులర్గా వచ్చేసిన అది వ్యర్థం. చర్చిలో నువ్వు గిన్నెలతో వంటలు చేయి, కానుకలు సువార్త ప్రకటించు, పాస్టర్లతో తిరుగు, కానీ నువ్వు బాప్తిస్మం పొందుకోకుండా అది ఎన్ని సంవత్సరాలు కొనసాగినా సరే ఆ ప్రయాసం అంతా కూడా వ్యర్థము 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 అని బైబిల్ చెబుతుంది. ప్రభునందు ప్రయాసము వ్యర్థము కాదు, కానీ ప్రభునందు లేకుండా పడే ప్రయాసం అంతా కూడా వ్యర్థము. కొంతమంది కానుకలు ఇస్తారు, వాళ్ళు యేసు ప్రభుని అంగీకరించారంటే అంగీకరించలే. కొంతమంది రాజకీయ నాయకులు ఎక్కడైనా చర్చ కట్టుకుంటే ఓ 10 లక్షలు ఇచ్చేస్తారు కట్టుకోమని. అబ్బా దేవునికి ఇచ్చాడు కదా అని దేవుడు ఆయనకి ఏమైనా ప్రతిఫలం ఇస్తాడా అంటే ఇవ్వడు. ఎందుకంటే ఆయన డబ్బులైతే ఇచ్చాడే కానీ అతడు ప్రభువులో లేడు. ప్రభునందు ఉన్నవారే వారి ప్రయాసమే వ్యర్థము కాదని బైబిల్ చెబుతుంది. కానీ ప్రభునందు లేకుండగా నువ్వు లక్షల లక్షలు దేవుని కొరకు ఖర్చు పెట్టిన, గంటల గంటలు సువార్త చెప్పిన, మారు మనసు పొందని ప్రకటించిన అదంతా వ్యర్థము వ్యర్థం అని బైబిల్ చెబుతుంది. కాబట్టి ప్రభునందు ఉండి మనం ఏ పని చేసినా, చిన్న పని చేసినా దానికి ప్రతిఫలం ఉంటుంది. నువ్వు ప్రభువులో ఉండి చర్చి ఊడ్చావనుకో, దానికి ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. నువ్వు ప్రభువులో ఉండి ఒక 10 రూపాయలు కానుకే ఇచ్చావనుకో, ప్రభు దాన్ని దీవిస్తాడు. నువ్వు ప్రభువులో ఉండి చేసిన చిన్న ప్రార్థన అయినా దేవుడు దానికి ప్రతిఫలం ఇస్తాడు. ప్రభునందు పడే ప్రతి ప్రయాస, అది చిన్నది కానీ పెద్దది కానీ ఇంకా పెద్దది కానీ, అది కొద్ది సమయం కానీ ఎక్కువ సమయం కానీ ఎలాంటిదైనా సరే ప్రభునందు నువ్వు చేస్తే దానికి ప్రతిఫలం ఉంది, ఆ ప్రయాసకు వ్యర్థము కాదని ఎరిగి అన్నాడు. అది తెలుసుకోండి అని ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు. కాబట్టి చాలామంది ప్రభువులో లేకుండగానే ఎంతో ప్రయాసపడుతుంటుంటారు. ఇక్కడ ఒక విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను, అదేంటంటే ఒక వ్యక్తి యేసు ప్రభునందు లేకుండగానే, అంటే ఇంకా బాప్తిస్మం పొందకుండగానే, ఇంకా రక్షణ పొందకుండగానే చర్చికొస్తూ కానుకలు ఇస్తూ సువార్త ప్రకటిస్తూ పాస్టర్లతో తిరుగుతూ చర్చిలో అన్ని పనులు చేస్తూ ఉన్నాడు అనుకోండి, అది వ్యర్థమని ఇప్పుడు మనం చెప్పుకున్నాం. కానీ అదే వ్యక్తి కొద్ది కాలం తర్వాత ప్రభువుని ఎరిగి ప్రభునందు బాప్తిస్మం పొంది ప్రభువులో జీవిస్తున్నాడు అనుకోండి, అంతకుముందు చేసిన ఆ ప్రయాసం అంతా కూడా దేవుడు ప్రతిఫలంగా ఇస్తాడు. దీన్ని ఇంకొక విధంగా ఆలోచిద్దాం. కొంతమంది ప్రభువులో ఉండి కొద్ది కాలం సువార్త ప్రకటించి ఆత్మలు సంపాదించి ప్రార్థనలు చేసి కానుకలు ఇచ్చి మందిరాలు కట్టి మందిరాల్లో అనేకమైన కార్యాలు జరిగించి మీటింగ్స్ పెట్టి కొద్ది కాలం జరిగాక అది ప్రభువులోంచి తొలగిపోయాడు అనుకోండి, అంటే ప్రభువునందు లేకుండా తొలగిపోయాడు అనుకోండి, అప్పుడు దాకా వాడు పడిన ప్రయాసంతో కూడా వ్యర్థమైపోతుంది. కాబట్టి ప్రభువునందు ప్రయాసము వ్యర్థము కాదు. ప్రభువునందు లేకుండగా నువ్వు ఎంత ప్రయాసపడినా అది వ్యర్థమే. నాకు తెలిసిన మా బంధువుల్లో స్నేహితుల్లో కూడా కొంతమందిని చూస్తాను, సరదాగా చర్చికి వస్తారు,
అక్కడ ఏదైనా ఒక వస్తువు కొనాలనుకో వాళ్ళు ప్రభువుని నమ్ముకోకపోయినా వాళ్ళ దగ్గర డబ్బులు ఇచ్చేస్తారు. అది వ్యర్థం. నువ్వు ఇచ్చావు కానీ ప్రభువుని ఇచ్చిన కానుకను బట్టి నీకు రక్షణ కలుగు చేయడు, పరలోకానికి తీసుకెళ్ళడు. అదే ప్రభువునందుండి నువ్వు ఇచ్చిన కానుకకు ప్రతిఫలము వస్తుంది. అయితే ప్రతిఫలం ఎప్పుడు వస్తుంది అంటే ఈ అధ్యాయము ఏ దేని గురించి చెబుతుందని చెప్పానంటే పునరుద్ధానమును గురించి, మరణము తర్వాత జీవితమును గురించి. కాబట్టి నువ్వు ప్రభువునందు పడిన ప్రతి ప్రయాసమునకు ప్రతిఫలము ఈ లోకములో మరణము తర్వాత లోకములో కూడా లభిస్తుంది. ఒకవేళ ఈ లోకములో ప్రతిఫలము నీకు దొరకకపోతే పరలోకములో ఈ లోకములోది కూడా కలుపుకొని డబల్ ఆశీర్వాదాలు నీకు ప్రభు అనుగ్రహించేస్తాడు. కానీ నువ్వైతే నష్టమైతే పోవు, ఎందుకంటే బైబిల్ చెప్తున్న మాట అదే, ప్రభువునందు ప్రయాసము వ్యర్థము కాదు అని ఎరిగి ఎరిగి అన్నాడు. అంటే ప్రభువునందుండి ఎంతైనా ప్రయాసపడు, ప్రభువునందుండి ఒక ఆత్మ రక్షణ కొరకు ప్రార్థించు, ప్రభువునందుండి ఒక వ్యక్తి ఒక రోగి స్వస్థత కొరకు ప్రార్థించు, ప్రభువునందుండి ఒక వ్యక్తికి సువార్త చెప్పు, ప్రభువునందుండి ఒక వ్యక్తికి కడపత్రమి, ప్రభువునందుండి చర్చి ఊడు, ప్రభువునందుండి మందిర నిర్మాణం కొరకు నీ డబ్బులు ఖర్చు పెట్టు, దశమభాగాలువు కానుకలువు ఏమైనా చేయి, దానికి ప్రతిఫలం ఉంది. కానీ ప్రభువులో లేకుండా నువ్వెంత చేసినా అది వ్యర్థమైపోతుంది, దాని వలన ఉపయోగం ఉండదు అని బైబిల్ చెబుతుంది. కాబట్టి ప్రభువునందు ప్రయాసమైతే వ్యర్థము కాదు. ఇప్పుడు నేను ప్రభువులో ఉన్నాను, చాలామంది ప్రభువులో ఉన్నారు, ఉండి వాళ్ళు ప్రార్థనలు చేస్తున్నారు, కానుకలు ఇస్తారు, వాళ్ళు కానుకలతో కొంతమంది మందిరాలు కడతారు, చర్చిలో కొన్ని కొన్ని మైక్స్ అంటే కెమెరాస్ అంటేను మ్యూజికల్ ఎక్విప్మెంట్ అంటే కొంటూ ఉంటారు. ప్రభు కొరకు ప్రభువులో ఉండి వాళ్ళు చేస్తున్న ప్రతిదానికి ప్రతిఫలము ఈ లోకములో పరలోకములో రెండు లోకాల్లో కూడా దొరుకుతుంది. ఒకవేళ దేవుడు ఈ లోకములో ఇవ్వకపోయినా, కొన్ని పరిస్థితులు బట్టి దేవుడు ఇవ్వడు, ఇవ్వకపోయినా పరలోకంలో అయితే ప్రతిఫలం పొందక మానవు ఖచ్చితంగా పరలోకంలో ప్రతిఫలం పొందేది ఉంది. కాబట్టి ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి అనే మాట ఇక్కడ దేవుడు వ్రాయించాడు. ప్రయాసము ప్రభువునందు ప్రయాసము వ్యర్థము కాదు, ఎప్పటికీ కానెరదు. కాబట్టి చివరి వరకు యేసు ప్రభువులోనే ఉండి మనము చనిపోయేంత వరకు మనం నమ్మకంగా ఉంటే ఖచ్చితంగా దేవుడు మనకి ప్రతిఫలమును ఇస్తాడు. అందుకే ప్రకటన గ్రంథములో మనకు ఒక మాట కనబడుతుంది. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు, 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను అన్నాడు. అంటే మరణము వరకు నమ్మకముగా ఉండుము అంటే ప్రభువులో చివరి వరకు నమ్మకంగా ఉండు, మధ్యలో ప్రభువులోంచి తొలగిపోవద్దు. ఆరోగ్యం బాగలేదు, ప్రభు నాకు ఏం చేయలేదని తొలగిపోవద్దు. అప్పుడైపోయాను కాబట్టి ప్రభు నాకు వద్దని తొలగిపోవద్దు. లేకపోతే కుటుంబంలో సమస్యలు వచ్చే ఆస్తి పోయింది, అన్ని విధాలుగా నష్టమైపోతున్నాను కాబట్టి ఇంకా నాకు ప్రభు వద్దని తొలగిపోవద్దు. నువ్వు అలా తొలగిపోతే జీవ కిరీటాన్ని మిస్ అయిపోతావు. అందుకే అంతము వరకు మరణము వరకు నమ్మకముగా ఉండుము అంటున్నాడు. అదే ప్రకటన గ్రంథములో 14వ అధ్యాయము 13వ వచనములో మనకు ఇంకొక మాట కనబడుతుంది, అంతటా ఎప్పటి నుండి ప్రభువునందు మృతినందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. ప్రభువునందు మృతులు ధన్యులు అంటే ప్రభువులో ఉంటూనే చనిపోవాలి. ప్రభు నాకు వద్దని ప్రభువును విడిచి వెళ్ళిపోయి తర్వాత చనిపోయామనుకోండి, అది పరలోకం పోతుంది, అప్పుడు దాకా పడిన ప్రయాసం అంతా కూడా వ్యర్థమైపోతుంది. అందుకే ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయుము అని దేవుడే చెబుతున్నాడు. అంటే మనం రక్షణ పొందిన నాటి నుండి మరణమయ్యేంత వరకు నమ్మకంగా ఉండాలి, ప్రభువులో ఉండాలి, ప్రభువులో ఉంటూ ప్రభు కొరకు ప్రయాసపడుతూ ఉండాలి, అప్పుడు మనకు ప్రతిఫలము అధికమవుతుంది. అయితే ఈ కొరింది పత్రిక 1 కొరింది పత్రిక 15:58లో ఇంకో 2 మాటలు, స్థిరులను కదలని వారును అన్నాడు. అంటే స్థిరంగా ఉండమంటున్నాడు, కదలని వారుగా ఉండమంటున్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా, స్థిరంగా ఉండకుండా ఉండే పరిస్థితులు నీకు వస్తాయి, కాబట్టి స్థిరంగా ఉండు. కదలిపోయే పరిస్థితులు నీకు వస్తాయి,
ఆయన కదలని వారిగా ఉండు అంటున్నాడు. ఇంకొక మాట అన్నాడు, ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి అన్నాడంటే, మరణం తర్వాత ఖచ్చితంగా ప్రతిఫలం నీకు ఉంది కాబట్టి ఆసక్తి విషయంలో తగ్గిపోవద్దు, ఇంకా పెంచుకో, ఇంకా పనిచేయి, ఇంకా సేవ చేయి, ఇంకా సువార్త చెప్పు, ఇంకా దేవుని కొరకు ప్రయాసపడు, దేవుని కొరకు జీవించు, దేవుని కొరకు ఆలోచించు, దేవుని కార్యాలు జరగటం కొరకు ప్రార్థించు. అలాగ ఆసక్తి విషయంలో వెనక్కి వెళ్ళిపోకుండా ఆసక్తి విషయంలో నువ్వు ఎప్పటికీ బలముగా కదలని వాడుగా స్థిరుడుగా ఉంటే మరణము తర్వాత నీ ప్రయాసమునకు ప్రతిఫలము సమృద్ధిగా దొరుకుతుంది, సమృద్ధిగా. కాబట్టి ప్రభువునందు ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి మనము స్థిరులను కదలని వారమునై ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. రండి, చెప్పబడిన వర్తమానమును బట్టి ప్రార్థన చేసుకుందాం, ప్రార్థనలో ప్రభువుతో గడుపుదాం. ఆసక్తి విషయంలో వెనక్కి వెళ్ళిపోకుండా ఈ వర్తమానమును బట్టి దేవుని కొరకు ఇంకా జీవించటానికి, దేవుని కొరకు పనిచేయటానికి ఉత్సాహంగా మీరు ప్రోత్సహించబడాలని ప్రభు ఒక ఆత్మచేత ప్రేరేపించబడి ఈ సందేశాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైన మా తండ్రి, సర్వాధికారి, చదవబడిన లేఖన భాగంలో మీరు మాతో మాట్లాడారు, మీ అందు ప్రయాసము వ్యర్థము కాదని మాతో మాట్లాడారు, ఎప్పటికీ ఆసక్తులనై మీ కార్యముల కొరకు ఉండమని మాట్లాడారు, స్థిరులను కదలని వారుగా ఉండాలని మాట్లాడారు. ప్రభువా, ఎన్నో మార్లు మీలోండి తొలగిపోయే పరిస్థితులు సాతాను కలుగు చేశాడు, ఎన్నో మార్లు ఇదిగో నాయన ఆసక్తి తగ్గిపోయేలాగా శోధనలు మా చుట్టూ సాతాను కలుగు చేశాడు. మేము ఇక మీదట గో ఆసక్తి విషయంలో సన్నగిల్లకుండగా, ఆసక్తి విషయంలో బలహీన పడకుండగా, ఆసక్తి విషయంలో ఓ మందమత్తులుగా ఉండకుండగా నాయన ఉత్సాహముగా ఉండి మీ కార్యములు ఇంకా చేయటానికి, మీ కార్యములు ఇంకా నాయన చేసి ఇతరులకు ప్రకటించటానికి, నీ నామమును మహిమపరచటానికి మమ్మలను బలపరచండి, నీయందు మమ్మలను బలపరచండి, నీయందు మమ్మలను స్థిరపరచండి, నీ కృపా కనికరములు మాపై ఉంచి విస్తరింపజేసి బలపరచండి. ఈ వర్తమానం వింటున్న వారు కూడా ఆధ్యాత్మికంగా బలపరచబడి అనేకులకు దీవనకరముగా మీయందు కట్టబడుతూ ఉన్నత స్థితికి ఎక్కునట్లు కృపచూపమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే జయం, సిలువ రక్తము సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. వాక్యమే శ్రమకులి మీలో నన్నాదరించేను, ఈ వాక్యమే శ్రమకులి మీలో నన్నాదరించేను, ఈ వాక్యమే నాకు జీవం, ఈ వాక్యమే నాకు జీవం, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారం, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారం, నీ వాక్యమే శ్రమకులి మీలో నన్నాదరించేను, నీ వాక్యమే శ్రమకులి మీలో నన్నాదరించేను. ప్రతిదినం నీ వాక్యధ్యానం నన్నెంతో పాలింపజేసెను, బ్రతుకులో నెమ్మదిని నీ వాక్యం కలుగా చేసెను, ప్రతిదినం నీ వాక్యధ్యానం నన్నెంతో ఫలింపజేసెను, బ్రతుకులో నెమ్మదిని
నీ వాక్యం కలుగా చేసెను వాక్య స్వరూపుడా అందుకో వందను వాక్య స్వరూపుడా అందుకో వందను అందుకో వందను నీ వాక్యమే శ్రమకులిమిలో నన్నాదరించెను వాక్యమే శ్రమకులిమిలో నన్నాదరించెను మధురము వాక్యము జుంటే తేనే దారల కన్నా కోరదగినది నీ వాక్యము మేలిమి బంగారు కంటెను మధురము నీ వాక్యము జుంటే తేనే దారల కన్నా కోరదగినది నీ వాక్యము మేలిమి బంగారు కంటెను ఆత్మస్వరూపుడా అందుకో వందను ఆత్మస్వరూపుడా అందుకో వందను అందుకో వందను వాక్యమే శ్రమకులిమిలో నన్నాదరించెను నీ వాక్యమే శ్రమకులిమిలో నన్నాదరించెను నీ వాక్యమే నాకు జీవం నీ వాక్యమే నాకు జీవం నీ వాక్యమే నా ఆత్మకు ఆహారం నీ వాక్యమే నా ఆత్మకు ఆహారం నీ వాక్యమే శ్రమకులిమిలో నన్నాదరించెను నీ వాక్యమే శ్రమకులిమిలో నన్నాదరించెను